ఒకవచనం. అపొస్తల కార్యములు 2:21. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. మరలా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ జీవాహారము వాక్యమైన మీ జీవాహారమును మాకు విరిచి వడ్డించండి. మా ఆత్మను జీవింపబడటకు సహాయం చేయండి. మా ఆత్మను బలము పొందుటకు సహాయం చేయండి. శరీర ఆహారము శరీరానికి ఎంత అవసరమో మా ఆత్మకు మీ ఆత్మీయ ఆహారం కూడా అంతే అవసరమని మీరు తెలియజేశారు. మీ కృపలో మీ ఆత్మీయ ఆహారము మాకు అనుగ్రహించి మా ఆత్మలను బలపరిచి ఉజ్జీవింపచేసి దీవించమని నాయన కూడిన బిడ్డలను దీవించండి. అల్పుడను నిష్ప్రయోజకుడు తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నాయడలను దయ చూపండి తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చెప్తారు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రియులారా, మొదటగా దేవుడు యేసుక్రీస్తు మనందరికీ ప్రభు, వారికి నా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాం. సేవకుని తీర్మానంలో పాలు పొందిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన అనేది దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి, నేను నేర్చుకున్న ఆత్మీయ బోధను బట్టి నేను ఈ శుక్రవారం దినమున యేసుక్రీస్తు వారు సిలువేయబడినటువంటి రోజున ఈ యొక్క ఉపవాస ప్రార్థన శ్రమ దినముగా భావిస్తూ, మనం కూడా ప్రభు పాదసన్నిధిలో మరి ఉపవాసం ఉండడం అనేది యశగ్రంథంలో రాయబడింది. ఒక వ్యక్తి తనను తాను శ్రమ పెట్టుకోవడమేనట. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే జమ్మి వల్లే తల ఉంచుకోవడం, తనను తాను బాధించుకోవడం అని యశగ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ రోజున ఈ శుక్రవారపు దినమును ఎంచుకోవడానికి ప్రథమమైన కారణం యేసుక్రీస్తు వారు సిలువేయబడినటువంటి రోజున ప్రార్థించడానికి మనము తీర్మానించి ఉన్నాం. ఈ తీర్మానంలో ముఖ్యంగా సేవకుడు, సేవకురాలు, మరి ఉన్నప్పుడు పిల్లలు, మరి ఎవరు వచ్చినా రాకపోయినా కొన్నిసార్లు ఎక్కువ మంది వస్తున్నారు, కొన్నిసార్లు తక్కువ మంది వస్తున్నారు, కొన్నిసార్లు ఎవరు కూడా రారు, అది కూడా జరుగుతుంది. మరి ఒక్కొక్కసారి ఉపవాస ప్రాంతంలో 30 మంది 40 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, ఒక్కొక్కసారి 10 మంది ఉంటారు, ఒక రోజు 5 మంది ఉంటారు. ఒక్కొక్కసారి వాతావరణాన్ని బట్టి, పనులను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ఎవరు కూడా రారు. అయినా కూడా మరి సేవకుడు, సేవకురాలు నడుము కట్టి ఖచ్చితంగా ఒక పని కొరకు బలమైన తీర్మానం చేసుకొని ఇక అదే పని మీద ఉండి, రోమీయులకు రాసిన పత్రికలో సేవకులు వారి సేవ ఎందే పని కలిగిందురు అని ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో 13:6 చూడండి, ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడు ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు. సేవకులు సేవ ఎందే పని కలిగి ఉందరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి సేవకు సమర్పించుకుంటే ఆ వ్యక్తి జీవితకాలం చేయదగినంత పని సేవకునికి ఉంది అని దాని అర్థం. ఒక వ్యక్తి దేవునికి సేవకు సమర్పించుకుంటే ఆ వ్యక్తికి జీవితకాలం పని ఉంది, దేవుణ్ణి సేవించవలసిందే అని లేఖన అర్థం. కాబట్టి మంగళవారం స్త్రీల కూడికి కానివ్వండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన కానివ్వండి, ఆదివారం ఆరాధన కానివ్వండి, తెల్లవారుజామున ప్రతిరోజు రాత్రి కుటుంబాల కొరకు ప్రార్థించే విధానం కానివ్వండి, ఇదంతా కూడా దేవుడు పెట్టిన భారం. ఆ భారానికి నడుము కట్టి పనిచేస్తున్నటువంటి పనిగా నేను ఎంచి ప్రభుని నమ్మి నేను స్తుతిస్తున్నాను. ప్రభు నా ఎడల కార్యం చేస్తారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఉపవాస ప్రార్థన ఎందుకు అనేటువంటి విషయానికి మనము జవాబుగా దేవుని వాక్యాన్ని చూడబోతున్నాం. ఉపవాస ప్రార్థన ఎందుకు, ఈ రోజున దాని యొక్క విలువ
తెలియకనే చాలా మంది వారి వారి కుటుంబాల్లో సరే ఈ రోజంటే వర్షం వస్తుంది వర్షం వచ్చినప్పుడు రావచ్చు చాలా మందికి ఆటోలు ఉన్నాయి చాలా మందికి కార్లు ఉన్నాయి చాలా మంది రెయిన్ కోట్స్ కలిగి ఉన్నారు పొడుగులు కలిగి ఉన్నారు దూరాన లేరు పక్కనే కూడా కొంతమంది ఉన్నారు కానీ వాక్యం యొక్క విలువ తెలియక వాక్యం యొక్క విలువ తెలియక రెండోది ఆ వాక్యాన్ని జరిగిస్తే మనకు దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో వారికి అర్థం కాక ఒకవేళ అర్థమైనా కూడా దాన్ని జరిగించలేక నిర్లక్ష్యంలో ఉండిపోతున్నారు కానీ ఈ రోజున ఒకసారి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను అపొస్తల కార్యగ్రంథం 2:21 లో మనం చదివాం అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అంటే ప్రార్థన యొక్క విలువ ఎంత ఉందో చెప్తున్నాడు ప్రార్థించేవారు రక్షింపబడతారు అని దేవుడు చెప్తున్నాడు రక్షణ అనగానే నేను ఎల్లప్పుడూ చెప్తా ఉంటాను రెండు మాటలు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆత్మరక్షణ భౌతిక రక్షణ ఆత్మరక్షణ అనేది ఆత్మ నరకము నుండి తప్పించబడి దేవుని రాజ్యంలోనికి వెళ్ళుట అది ఆత్మరక్షణ భౌతిక రక్షణ అనేది రోగాల నుండి వ్యాధుల నుండి బాధల నుండి దయ్యాల నుండి మంత్రాల నుండి శోధల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి బెదరికము నుండి దరిద్రము నుండి ఈ రీతిగా ఈ భౌతిక సంబంధమైన అనేక కారణముల చేత పీడింపబడుచున్న మనుషుడు రక్షణ పొందడానికి ఉన్న ఏకైక మార్గం విడుదల పొందడానికి ఉన్న ఏకైక మార్గం దేవుని పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించడమే దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా 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 మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా తగిన సమయంలో దేవుని సహాయాన్ని మనకు అందించేవాడుగా ఉన్నాడు అయితే ఈ రోజున జనరల్గా ప్రార్థన వేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వేరు జనరల్గా ప్రార్థించినప్పుడు కడుపు నిండా తిని కానీ తినక కానీ ఆయా సమయాల్లో మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఈ రోజున ఉపవాస దినమున కొంతమంది నిజంగానే కడుపు కట్టుకొని ఉపవాసాలుండి నాకు తెలిసి సుమతి మన కళ్ళ ముందున్న సుమతమ్మ గురించి నాకు గుర్తుంది ఇక్కడ మన ఇంటి ముందు కిరాయి కొన్నప్పుడు పిల్లలు లేరు హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారు నీ గర్భంలో గాలి పొడకలు ఉన్నాయి 50-50 చాయిస్ పిల్లలు అయితే అవ్వచ్చు కాకపోతే కాకపోవచ్చు నో గ్యారంటీ ఖచ్చితంగా పిల్లలు అవుతారు అనేటువంటి హామీ మాత్రం మేము ఇవ్వలేము వైద్యపరంగా నీ గర్భంలో లోపం ఉంది అని చెప్పారు అప్పుడు ప్రతి శుక్రవారం కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది దేవా నా గర్భాన్ని బాగు చేయి ప్రభువా నా పిల్లలు దయచేయి ప్రభువా నా ఎడల కార్యం చేయి అని గర్భం కొరకు రోజు ప్రార్థన చేసేది ప్రతి శుక్రవారం తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది దేవుడు కనికరించి ఆశీర్వదించి వారికి ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా అసలు పిల్లలు లేరు అనే బాధ నుండి విముక్తి కలిగించారు ఆడపిల్లలు కానీ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అందుకే దేవుడు కనికరించి ఆశీర్వదించి ఆడపిల్లలు ఇచ్చాడని చెప్పారు చూడండి ఒక భక్తుడు అన్నాడు ఆడపిల్లలు గాజు బొమ్మ లాంటి వాళ్ళు చేయదారితే గాజు బొమ్మ పగిలిపోయినట్టు వారి మనస్సు వారి మనస్సాక్షి వారు చాలా చిన్న సున్నితమైన మనసు కలిగి ఉంటారు వారిని భద్రంగా పెంచగలిగిన తల్లిదండ్రులకి ఇస్తాడు దేవుడు ఆడపిల్లలకు కలిగిన తల్లిదండ్రులు బాగా భద్రంగా పెంచుతారని నమ్మి దేవుడు ఇస్తాడని చెప్పాడు ఒక పెద్దయ్య గారు నాకు ఇద్దరు ఆడపిల్ల అయ్యారంటే నువ్వు దేవుని దృష్టిలో గొప్పడు అయ్యాను ఎందుకు అయ్యగారంటే నువ్వు భద్రంగా పెంచుతావు నీ చేతిలో పెట్టాడయ్యా ఆడపిల్లలు భద్రంగా పెంచుతున్నట్టు కావాలి అట్టిట పెంచడం లేదు కుదరదు అని చెప్పాడు అంటే మగపిల్లల తల్లిదండ్రులు బాధపడదు ఏదో ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడకుండా ఇలా చెప్పాడు అయ్యగారు స్వంతం చెప్పండి హల్లెలూయా చూడండి ప్రార్థన ఫలితాన్ని మరి సుమతి తన జీవితంలో అనుభవించగలిగింది ఒక రోజున అద్భుతం జరిగింది ఆశ్చర్యం జరిగింది గర్భమైన తర్వాత కూడా తనకు ఎన్నో శోధనలు గర్భము సరిగా లేదు గర్భము జారిపోయినట్టుగా ఉంది ఎన్నో ఇలాంటి మాటలు కానీ ప్రభువు నమ్మదగిన వాడు ప్రార్థన ఆలకించి ఒక మంచి జవాబు ఇచ్చాడు ఈరోజు నా కుటుంబంలో ఆ పిల్లలు బట్టి వారు మరి వాళ్ళని అడగాలి ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు బాధపడుతున్నారు ఒక కుమారునైనా అయ్యడని అయ్యడాయే అని అనుకుంటున్నారేమో మనకు తెలియదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియులారా ఇంకొక వాక్య భాగాలు చూద్దాము మత్తయి సువార్త 9:14
మత్తయి సువార్త 9:14 అప్పుడు యోహాను యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతు ఏమని ఆయనను చాలు 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 అక్కడ ఒక మాట విందాం ఇక్కడ యోహాను శిష్యులు యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అడుగుతున్నారు పరిసయ్యులు మేము ఏం చేస్తున్నారట వారు తరచుగా ఉపవాసం చేస్తున్నారట బాబా మామూలు ఉపవాసం కాదు తరచుగా ఉపవాసం ఎక్కువగా ఉపవాసం చేస్తున్నారు ఎక్కువసార్లు ఉపవాసం చేస్తున్నారు ఏ కారణానికైనా దేవుని పాద సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు మొరపెట్టడం నేర్చుకున్నారు యోహాను శిష్యులు మొదట యోహాను శిష్యులు తర్వాత యేసుప్రభు శిష్యులయ్యారు కొంతమంది యేసుప్రభు శిష్యుల్లో యోహాను శిష్యులు ఉన్నారు యోహాను అంటాడు ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను అని అంటే వారు యోహాను విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు వారే యోహాను శిష్యులు సరే మీరు చేసిన పనేంటి అని అంటే మీరు జనరల్ ప్రార్థన కాదు మీరు తరచుగా ఉపవాసాలని ప్రార్థన చేస్తున్నారట అంటే ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించారు ఉపవాస ప్రార్థన యొక్క అవసరతను వారు ఎరిగారు ఈ సంగతి తెలియక చాలామంది ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు ఉపవాస ప్రార్థన అవసరం లేదనుకుంటున్నారు ప్రియులారా ఓ సేవకుడు ఓ సేవకురాలు ఓ కుటుంబం లేదా కొన్ని కుటుంబాలు కలిసి నిత్యము ఈ ప్రార్థనలో పోరాడుతున్నారంటే దీని వెనకాల లేఖన సారము ఆత్మీయ అర్థం ఉంది అది దేవుని చిత్తం ఉపవాస ప్రార్థన చేయడం అనేది దేవుని చిత్తం ఆ ఉపవాస ప్రార్థన చేయడంలో జరిగే కొన్ని కార్యాలు కూడా చెప్తాను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా మార్కు సువార్త 9:28-29 వచనాలు చూడండి ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు యేసుప్రభు యొక్క శిష్యులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుమని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది ఈ విధమైన దయ్యం వదిలిపోవట అసాధ్యము ఆ ప్రార్థన వలననే అన్న దగ్గర ఒక నెంబర్ ఉండి ఆ పుట్నట్లో అంటే కింది భాగంలో బైబిల్ కింది భాగంలో ఉపవాస ప్రార్థన వలననే అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఒక సత్యం చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఒక చిన్న కుమారునికి దయ్యం పట్టింది ఆ యేసుప్రభు వారు కొండ మీద ఉన్నారు ఆయన శిష్యులు కొండ కింద ఉన్నారు మీరు 9:00 చదువుకోండి అప్పుడు ఆ చిన్నపిల్లవాడిని శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు వారి తండ్రి ఈ శిష్యులు ఎంత ప్రయత్నం చేసినా దయ్యం పోలేదు ఎన్ని ప్రార్థనలు చేశారో ఎన్ని చెబదెబ్బలు కొట్టారో ఎన్నిసార్లు జుట్టు పీకారో మనకు తెలియదు దయ్యాలు కొట్టినప్పుడు నానా కథలు చేస్తూ ఉంటాం కొంతమంది అయ్యగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దయ్యం పోలేదు యేసుప్రభు కొండ దిగి వస్తున్నారు ఆ పిల్లవాడి తండ్రి పట్టు వేయకుండా యేసుప్రభుని చేరుకున్నాడు ఇక్కడ చెప్పుకోవడానికి ఇంత పెద్ద పాఠాలు ఉన్నాయి కానీ మన లైన్లో మనం వెళ్ళిపోదాం యేసుప్రభు దగ్గర చేరుకున్నారు చేరుకొని ఆ ప్రభుని అడిగారు అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను వారి వల్ల కాలేదు నీ వల్ల ఏమనేది చేయి సహాయం చేయి అని అడిగారు అప్పుడు యేసుప్రభు వారు అన్నారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అసలు నువ్వు నమ్ముతున్నావా నేను దయ్యాన్ని వెళ్ళగొట్టగలనని నీవు నమ్ముతున్నావా ఈ సమస్యలను విడిపించగలనని నీవు నమ్ముతున్నావా అని దేవుడు అతన్ని ప్రశ్న వేశాడు ఆయన చక్కటి జవాబిచ్చాడు నేను నమ్ముతున్నాను నాకు అపనమ్మకము రాకుండా నీవే సహాయం చేయి అన్నాడు సరే యేసుప్రభు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు శిష్యులు బాగా గమనించారు అరే ఇదేంటి మనం చాలా ప్రయత్నం చేసాం ఈ దయ్యం పోలేదు ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పి పబ్లిక్లో వద్దులే అని ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారు ఏకాంతముగా ఒంటరిగా ఖాళీగా ఉన్నప్పుడు శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు
ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన అడుగుతున్నారు, ఏమని, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం? చాలా మంచి ప్రశ్న. మన ఆత్మీయ జీవితంలో మనము ఓటమి పాలవుతున్నప్పుడు, కష్టాల పాలవుతున్నప్పుడు, కన్నీళ్ళ పాలవుతున్నప్పుడు, సమస్యల పాలవుతున్నప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి వ్యక్తిగతమైన పరిశీలన అనేది మన భక్తిలో చాలా ప్రాముఖ్యమైనది, అది అవసరమైనది కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుని ప్రశ్న వేశారు శిష్యులు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? యేసు ప్రభు వారు ఇచ్చిన అమూల్యమైన గొప్ప జవాబు ఏంటంటే, మీకు ఉపవాస ప్రార్థన తక్కువైంది. సాతాను శక్తిని అధిగమించడానికి, సాతాను జయించడానికి, సాతాను యొక్క కుతంత్రములను, సాతాను యొక్క తంత్రములను పడగొట్టడానికి మన ఆత్మీయ జీవితంలో, ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన లేని వారు చాలామంది అపవాది చేతిలో పడిపోతారు. క్రైస్తవులే, సంగబిడ్డలే, ఎందుకని, ప్రార్థనా శక్తి లేదు కదా, ప్రార్థనా భారం లేదు కదా, ప్రార్థన ద్వారా ఆత్మ నింపుదల లేదు కదా. అందుమూలన చాలామంది అపవాది చేతిలో పడిపోయే ప్రమాదం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట ప్రకారం ఉపవాస ప్రార్థన అవసరత ఏంటి అనంటే, అపవాదిని జయించడానికి ఉపవాస ప్రార్థన అవసరం. అందుగురించే జనరల్గా సేవకునిగా ఇలాంటి వాక్యాలను ఆధారం చేసుకొని ఎవరైనా కుటుంబంలో బాధ ఉంది అనగానే, అమ్మ ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు. ఎవరైనా కుటుంబంలో సమస్య వచ్చింది అనగానే, అయ్యా మీ కుటుంబంలో ఉపవాస ప్రార్థన చేయండి, కుటుంబం అంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రండి అని చెప్తాం. దాని అర్థం ఏంటంటే, ఏదో ఉపవాసం రోజులు నలుగురు కనపడాలని కాదు, కానీ ఆ వాక్యాన్ని అనుసరించి ఆ బిడ్డలు మేలు పొందాలనేది దేవుని సేవకుని ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ. ఎవరితో పోరాడుతున్నామంట మనం? దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. సమూహము ఒక దురాత్మ కాదు, ఒక దయ్యము కాదు, మనం శరీరముతో కాదు, మనుషులతో కాదు పోరాడేది. ఎవరితో పోరాడుతున్నాం? ఆత్మ సంబంధమైన పోరాటం ఇది. దయ్యములతో మనం పోరాడుతా ఉన్నాం. అపవాది నిత్యము మనల్ని పడగొట్టాలని, మనల్ని పడవేయాలని, మన ఆత్మీయ జీవితంలో కృంగిపోయేటట్టు చేయాలని, మన ఆత్మీయ జీవితంలో బలము లేకుండా చేయాలని అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు, అలా పోరాడుతున్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ఎందుకనంటే, పోరాటంలో మనము గెలుపొందడానికి, పోరాడే వ్యక్తికి శక్తి కావాలి గనక, పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి మనకు ఉపవాస ప్రార్థన అవసరమై ఉన్నది అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీ పత్రికలో కూడా మనము పోరాడుచున్నాము అనేటువంటి ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం. 2 కొరింథీ పత్రిక 10:3 చూడ చదవండి. 2 కొరింథీ 10:3 మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు శరీర సంబంధమైన యుద్ధము చేయరు. అంటే ఒకడు మనకు నష్టం చేశాడు, శరీర సంబంధంగా పోయి వానికి మనం నష్టం చేయము. ఒకడు మనం తిట్టాడు, శరీర సంబంధంగా మనం వెళ్ళి రివేంజ్ తీర్చుకోం, మరల వెళ్ళి తిట్టం, కానీ మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ఎలాంటి ప్రార్థన చేస్తామంటే, అవసరమైతే ఉపవాస ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు దుర్గములను ఓడపడద్రోయగలడట. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను కూడా పడదోషేస్తాడట.
కాబట్టి ఉపవాస ప్రార్థన యొక్క అవసరత ఎంత ఉన్నది అని అంటే మనము శక్తివంతులం కావాలి, భక్తి కలిగిన వారం కావాలి, శక్తి కలిగిన భక్తి చేసే వారమై ఉండాలి. అలాంటి శక్తి కొరకు ఏమండి, అలాంటి ధైర్యం కొరకు, అలాంటి గొప్ప కార్యం కొరకు మనం దేవుని పాదసన్నిధిలో ఎల్లప్పుడూ తరచుగా ఉపవాసాలు చేయడానికి అలవర్చుకోవాలి. ఆరోగ్యము సహకరించక నేను ఉపవాసం చేయలేను షుగరు వచ్చినందువలన. ఒక పూట తినకుండా ఉంటే చాలా కష్టమవుతుంది, పడిపోతాను కింద అంతే. కానీ అనేక సంవత్సరాలు మరి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేశారు, నాకు సహాయం చేశారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ఉపవాసం చేయగలిగినారో, ప్రతి ఒక్కరు కూడా తరచుగా మరి పౌర భక్తులు కూడా ఇలా ఉపవాసం చేసినట్టు మనకు కనబడతా ఉంటుంది. చూడండి దేవుని యొక్క వాక్యములో ఇదే కొన్ని